ఎప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయో ఆ వాయిదా తర్వాత కాస్తంత నిరాశకు గురయ్యారు వైసీపీకి చెందిన నేతలు ప్రధానంగా చాలా చోట్ల ఏకగ్రీవం అయిన స్థానాలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే కంప్లీట్గా డీలా పడ్డారు ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు అధికారంలోకి రాబోతున్నారు పైన కూడా తమ పార్టీ అధికారంలో ఉంది అని చెప్పి సంబరాలు చేసుకుంటున్న తరుణంలో ఎప్పుడైతే వారు వన్ సైడ్ అయిపోతుందని గ్రహించి ఎప్పుడైతే విజయం తమదే అని చెప్పి ఫిక్స్ అయిపోయారో వైసీపీ నేతలు అదే టైంలో అనుకోకుండా ఎన్నికలను వాయిదా వేస్తూ కమిషనర్ గారి నిర్ణయం తీసుకోవడం కమిషనర్ గారి నిర్ణయాన్ని తప్పుపట్టడం ఇదంతా నానా రచ్చ జరిగింది. అయితే ఇప్పుడు ఆ ఏకగ్రీవం అయిన స్థానాల్లో ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక టెన్షన్ మొదలైంది అనేది వాస్తవానికి అంత టెన్షన్ అవసరం లేదు అనేది కూడా ఇప్పుడు వైసీపీ శ్రేణులు వాళ్ళందరికీ సర్దు చెబుతున్న పరిస్థితి. ఎందుకు వాళ్ళు టెన్షన్ పడుతున్నారు, ఏం జరిగే అవకాశం ఉంది, దాని వెనక ఉన్న రాజకీయ కోణం ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తే కనుక మొదటి నుంచి ఎన్నికలు వాయిదా పడాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ కోరుకుంది, ఆ కోరిక తీరిపోయింది. అయితే ఇక ఇప్పుడు వీళ్ళని ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులను టెన్షన్ పెడుతున్నది ఎవరి అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, అదే టైంలో వాళ్లతో పొత్తు పెట్టుకున్న జనసేన, వీళ్ళిద్దరూ కలిసి ఏకంగా ఎన్నికలను వాయిదా కాదు ఏకంగా రద్దు చేయాలి అని. కానీ ఎన్నికలు వాయిదా వేసినప్పుడు కమిషనర్ గారు చెప్పిన మాటలు ఏంటంటే ఎక్కడైతే ఎన్నికల ప్రక్రియ ఆగిపోయిందో అక్కడి నుంచే మళ్ళీ కంటిన్యూ అవుతుంది అనేది. అంటే మళ్ళీ యథావిధిగా ఇప్పుడు ఏకగ్రీవ తీర్మానాలు అయిపోయినాయి, ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు అలాగే ఉంటారు, మిగిలిన స్థానాలకి ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వాయిదా ప్రకటన చేస్తున్న టైంలో పొంగనూరు అలాగే శ్రీకాళహస్తి ఇక్కడ ఎన్నికల ప్రక్రియ మొదటి నుంచి నిర్వహించే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేకపోలేదు అని కూడా ఒక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలో బీజేపీతో పాటు మిత్రపక్షమైన జనసేన సైతం మొత్తం ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పి పట్టుపడుతున్నాయి. కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి కూడా కోరుతున్నాయి. ఇక్కడ ఇదే విషయం అన్నమాట. అంటే నిజంగా ఈ పరిస్థితుల్లో తిరిగి ఎన్నికలు నిర్వహిస్తే ఇలాగే కనుక మొదటి నుంచి చేస్తే కనుక ఆర్థిక భారంతో పాటు పోటీ కూడా తీవ్రతరం అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అదే టైంలో ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల్లో కూడా ఇదే ఆందోళన వ్యక్తమవుతుంది. ఆల్మోస్ట్ వాళ్ళు ఫిక్స్ అనుకున్న టైంలో మళ్ళీ మొదటి నుంచి జరిగితే కనుక మళ్ళీ ప్రక్రియ స్టార్ట్ అయినట్టు అవుద్ది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అభ్యర్థులకు కొత్త సమస్యను తెచ్చిపెట్టింది ఇది వాయిదా అనేది అని కూడా చెప్పుకోవచ్చు. 6 వారాల పాటు తమ అనుచరులను అలాగే పార్టీ కార్యకర్తలను పోషించడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. అధికార పార్టీ నేతలు మొత్తం వాళ్ళందరినీ వాళ్ళ ఓటర్లందరినీ కాపాడుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ అంటే ఒకటి కాదు, రాజకీయంగా చాలా సమస్యలు తెర మీదకి వస్తాయి కాబట్టి ఒక టెన్షన్ అయితే ఇప్పుడు ఏకగ్రీవం అయిన వాళ్ళు ఇంకా పదవులు కొద్ది రోజుల్లో పదవుల్లో కూర్చోబోతున్నారు వాళ్ళకి అనుకునే టైంకి ఒక గట్టి దెబ్బే పడింది. ఇలాంటి టైంలోనే ఏం జరుగుద్దని టెన్షన్ పడుతున్నారు. కాకపోతే వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తుంది ఏంటంటే అటువంటి అభ్యర్థులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ ఓటింగ్ ఎప్పుడైతే మొన్న ఏ రకంగా ఏకగ్రీవం అయ్యారో అంతకు మించిన ఏకగ్రీవాలు ఇప్పుడు జరగబోతున్నాయి అనేది. మొన్న కొన్ని కొన్ని స్థానాల్లో అభ్యర్థులు నామినేషన్ వేయనివ్వలేదు, ఇలా రకరకాల ప్రచారాలు జరిగినాయి. కానీ ఇప్పుడు అభ్యర్థులు నామినేషన్ వేస్తారా లేదా, ఒకవేళ వేసినా సరే ఎన్నికలు ఒకవేళ జరిగితే గనక ఓటింగ్ ద్వారా కూడా పూర్తి విజయం అనుకున్నట్టు 90% పైగా విజయం వైసీపీల ఖాతాలోనే పడుతుంది. ఈ ఎన్నికల వాయిదా వల్ల మైలేజ్ మరింత పెరిగింది కానీ వైఎస్ఆర్సీపీకి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చేసిన కుట్రలను ప్రజలకు తెలియజేయడంలో వైసీపీ సోషల్ మీడియా పూర్తిగా 100% సక్సెస్ అయిన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలందరూ ఏం జరిగిందో తెలుసుకున్నారు. ఇదే టైంలో ఈసారి మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తే ఓటింగ్ ప్రక్రియ జరిగినా ఒకవేళ ఏకగ్రీవం జరగకపోయినా సరే పూర్తిగా 90% విజయం అయితే ఖాయమవుతుంది అనేది ప్రధానంగా వైసీపీ శ్రేణులు వాళ్ళందరికీ చేస్తున్న విన్నపం సోషల్ మీడియా వేదిక ద్వారా. సో ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాత్రం వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.